సబ్స్క్రైబ్ైమ్స్ ఎంఎస్ ధోని ప్రపంచ క్రికెట్లో ఈ పేరు ఒక పెను సంచలనం దిగ్గజ కెప్టెన్గా ఆల్ టైమ్ గ్రేట్ ఫినిషర్గా అభిమానులు కొలిచే ధోని నేడు తన పుట్టినరోజు వేడుకలను లండన్లో ఘనంగా జరుపుకుంటున్నాడు నేటితో ధోని నలభై ఒకటవ ప్రాయంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా బుధవారం అర్ధరాత్రి నుంచే అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతూ పాత ఫోటోలు వీడియోల్ని షేర్ చేస్తున్నారు ఈ క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీతో పాటు చాలామంది ప్రముఖులు మాజీ క్రికెట్ క్రికెటర్లు ధోనికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రెండేళ్ల క్రితం ధోని అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్న సంగతి తెలిసిందే రెండు వేల ఇరవై ఆగస్టు నెలలో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి రిటైర్ అవుతున్నట్లు మహేంద్రుడు ప్రకటించాడు మొత్తం తొంభై టెస్టుల్లో ధోని నాలుగు వందల డెబ్బై ఆరు పరుగులు అలాగే మూడు వందల యాభై వన్డేల్లో పదివేల ఏడు వందల డెబ్బై మూడు పరుగులు అలాగే తొంభై ఎనిమిది టీ ట్వంటీల్లో పదహారు వందల పదిహేడు పరుగులు సాధించాడు ఇందులో వన్డేల్లో పది సెంచరీలు టెస్టుల్లో ఆరు సెంచరీలు చేశాడు ఇక ధోని తన కెరీర్లో రెండు ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్తో పాటు రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ రెండు వేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీలు సాధించి ఐసీసీ మూడు మేజర్ ట్రోఫీలు సాధించిన ఏకైక కెప్టెన్గా రికార్డు సాధించాడు జార్ఖండ్లోని రాంచీలో జూలై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జన్మించిన ధోని రెండు వేల నాలుగులో బంగ్లాదేశ్తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేశాడు రెండు వేల ఐదులో పాకిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్లో విశాఖపట్నం వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో నూట ఇరవై మూడు బంతుల్లో నూట నలభై ఎనిమిది పరుగులతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో నూట నలభై ఐదు బంతుల్లో నూట ఎనభై మూడు పరుగులు చేసిన ధోని భారత క్రికెట్ జట్టు తరఫున వికెట్ కీపర్గా అత్యుత్తమ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు అలాగే మ్యాచ్ ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ధోని ఉన్నాడనే భరోసా సహచర ఆటగాళ్లకు కొన్నంత బలాన్నిచ్చేది ధోని ఒక్కసారి క్రీజ్లో సెటిల్ అయితే అతని బ్యాట్ నుంచి వచ్చే పవర్ఫుల్